రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ చేస్తున్న పార్టీ ఫిరాయింపులకు నిరసనగా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ధర్నా నిర్వహించి బీజేపీ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన మునుగోడు ఎన్నికల్లో బీజేపీ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను డబ్బులతో కొనడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గండ్ల సుమతి, మార్కెట్ కమిటీ చైర్మన్ సీలం జానాబాయి, మహిళా అధ్యక్షురాలు రేణుక, టీఆర్ఎస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ తగిన గుణపాఠం చెప్తాం ఖచ్చితంగా. ఇప్పుడు మీరు డబ్బులను చూసి ఏదో అనుకుంటారు, మాకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి నిధులు అన్నయ్యా అని మా ఎంపీలు కానీ మా ముఖ్యమంత్రి కానీ మీకు చాలా వరకు ఎన్నోసార్లు లెటర్లు రాసినా వినతి పత్రాలు ఇచ్చినా మీరు స్పందించడం లేదు. అదే ఎమ్మెల్యేలను కొనడానికి మాత్రం మీకు డబ్బులు ఎక్కడికే వస్తున్నాయి? అసలు డబ్బులతో రాజకీయం చేస్తారా? రేపు మునుగోడులో కూడా మీరు ఓడిపోయే పరిస్థితి దగ్గరలో ఉంది కాబట్టి అది చూసుకొని ఒరవలేక ఇలా ఎమ్మెల్యేలను కొనడం కోసం కొన్ని డబ్బులు కూడా ఖర్చు చేయడం జరుగుతుంది. మీరు ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మేము తగిన బుద్ధి గుణపాఠం చెప్తాం మీకు ఖచ్చితంగా. మీరు స్వామ్యానికి పెద్ద వెన్నుపోటు, ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడి గెలవాలి తప్ప ఇలా అనైతికంగా గెలవడం, అనైతికంగా ఎమ్మెల్యేను కొనుగోలు చేయడం అనేది మంచి చర్య కాదు. క్రితం 6 నెలల నుంచి కూడా ఈటా రాజేందర్ కానీ బీజేపీ నాయకులు కానీ మాకు ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు, మాకు ఇంకో చిండే తయారు చేస్తాం, ఇక్కడ చిండే అవుతాడు అనే ఉద్దేశం కొద్దీ వాళ్ళు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఉద్యమ పార్టీ, తెలంగాణ నాయకులు అంటూ తెలంగాణ ఎమ్మెల్యే అంటూ ఉద్యమం చేసి గెలిచి గెలుపొంది ఈరోజు మన తెలంగాణ ప్రజాస్వామ్యంలో మనం తెలంగాణ అభివృద్ధి కోసం ఆహర్నిశలు పాటుపడుతున్నటువంటి మన ఎమ్మెల్యేలు, మన నాయకత్వం, మన కేసీఆర్ గారు మన ప్రజాస్వామ్యంలోనే చీకటి దోషాన్ని గుర్తించాలి ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ. ఎందుకంటే బీజేపీ మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 100 కోట్లు బేరసరాలని కొనే ప్రయత్నం చేసింది. అది వాళ్ళ పట్టణానికి గాంధీ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే పట్టణమే ఏముందో చాలామంది ఇట్లనే ఉంటాయి ఆలోచనలు. వినాశనానికి విపరీతపడుతున్నట్టు వాళ్ళ వినాశన రోజు దగ్గర పడ్డాయి కాబట్టి వాళ్ళ విపరీత ఆలోచనలు వాళ్ళకు వస్తున్నాయి. అదే ఇదే వాళ్ళకి గాంధీ. కానీ మా ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు ఉద్యమ పార్టీకి వెళ్ళి ఒక కార్యకర్త నుంచి పుట్టిన ఎమ్మెల్యేలు వాళ్ళు కాబట్టి మా తెలంగాణలో ఒక ఎమ్మెల్యే కాదు కదా ఒక కార్యకర్తను కూడా మీరు కొనలేరు. ఎందుకంటే మా తెలంగాణ పార్టీ ఏర్పడ్డది ఉద్యమం చేసి ఒక 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉద్యమం చేసి మా రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాము. ప్రతి ఒక్కరికి ఒక ఉద్యమం స్ఫూర్తి ఉంది. అటువంటి వాళ్ళని మీరు ఎప్పటికి కూడా కొనలేరు. ఇంకా మీరు దేశంలో కొన్ని మన పక్క మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ కొన్ని రాష్ట్రాలు